చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వాక్యములో ఆయన దేవాలయములో వారిని చూసినప్పుడు ఆయన వారిని ఎలా గద్దించాడు చెప్పండి చూడండి యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి యూదుల పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారిని రూకలు మార్చువారిని కూర్చుండుట చూచి తాళ్ళతో ఆయన కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయములో నుండి ఆయన తోలివేసి రూకలు మార్చువారి రూకలను చల్లివేసి వారి బల్లలను పడదోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా మందిరము నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని తండ్రి ఇల్లును మీరు వ్యాపార గృహముగా చేయకూడదని వారిని గద్దించాడు దేవాలయములో వారు ఏం చేస్తున్నారు చెప్పండి దేవుని ఆలయాన్ని ఒక వ్యాపారముగా మార్చేస్తున్నారు కనుక అక్కడ అనేక రకాలైన వ్యాపారాలు పెట్టారు దేవుని మందిరం నా తండ్రి యొక్క గృహాన్ని నా తండ్రి యొక్క ఇల్లును మీరు వ్యాపార కేంద్రముగా మార్చివేస్తున్నారని చెప్పి ఆయన కోపం తట్టుకోలేకపోయాడు ఎంతో ప్రేమగా మాట్లాడిన దేవుడు ఆయన ప్రేమ దయ కనికరము చూపించిన యేసు ప్రభు ఆ కోపాన్ని వారు చేసే పనులను తట్టుకోలేక ఏం చేశారు చెప్పండి తాళ్ళను ఆయన ఏం చేశారు చెప్పండి తాళ్ళుగా చేశాడంట కొరడాలు తయారు చేసి ఒక్కొక్కరిని ఏం చేశారు చెప్పండి అక్కడ కొడతా ఉండే అందరూ కూడా పారిపోయారు ఆ బల్లలు ఈ యొక్క జంతువులను వ్యాపారముగా చేసి అక్కడ బలులు అర్పిస్తానికి అనేకమైన వ్యాపారాలు అక్కడ మొదలుపెట్టారు దేవాలయంలోనే కొయ్యటం దేవాలయంలోనే అక్కడ అమ్మటం అది దేవునికి ఎంతో బాధ కలిగింది కనుక ఆయన కన్నీరు కార్చాడు అయ్యో యెరూషలేమా యెరూషలేమా అని చెప్పి మీకు మీ మీదకి రానయ్యు నా కీడు విషయంలో మీకిచ్చిన ఆయుష్కాలం ఆయన బోధించిన కాలం ఆయన మీకు ప్రవర్తనను పంపించి మిమ్మల్ని హెచ్చరించి మీ మీద కీడును తొలగించిన కాలాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పి ఆయన కన్నీరు కార్చి నా మందిరాన్ని దేవాలయాన్ని మీరు దొంగల గృహగా చేసేస్తున్నారని చెప్పి ఆయన గద్దించి వారిని ఎళ్ళగొట్టాడంట కానీ ఇప్పుడు ఆయన ఎళ్ళగొట్టిన ఇంకా దేవాలయాలలో అదే పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా దేవాలయములో అనేకులు ఆ వ్యాపారంగానే నడుస్తున్నారు కనుక దేవుని మందిరముగా ఆ మందిరానికి వెళ్తాం పరిశుద్ధంగా ఆరాధించాలి పరిశుద్ధంగా జీవించాలి దేవుని మందిరములో ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలో ఎరగని ప్రజలుగా ఉంటున్నారు కనుకని దేవుడు అన్ని విషయాల్లో ఆయన కన్నీరు కారుస్తున్నాడు ఇంకా నీ మొదటి స్థితిని గుర్తు చేసుకోనండి ఇదిగో చీకటి మీ మీదకి రాకక మునిపి మీ కాళ్ళు పోయి చీకటి కొండలకు తగలక మునిపి మీ యొక్క నమ్మకమైన దేవుణ్ణి ఒక్కసారి మీరు స్మరించుకునండి ఆయన ప్రేమను తెలుసుకునండి అని ప్రభు సన్నిధిలో ఆయన వాక్యాన్ని మరలా తిరిగి బోధిస్తున్నాడు అని దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో ప్రభు సన్నిధిలో ఆయన తన ప్రజలను మరలా తిరిగి క్షమిస్తాను అంటున్నాడు కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు అంటే ఆయన మనలను గద్దిస్తే ఏ మనుష్యుడు కూడా ఆయన ఎదుట నిలబడలేడు కనుక తన ప్రేమను దినదినము కూడా మనకు తెలియపరిచి మన ఓదార్చి ప్రతి పాపము నుంచి మనకు విడుదల కలక చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధిలో ఆయన ఎంత ప్రేమ దయ కలిగినవాడో తెలుసుకునండి చూడండి జపన్య 3వ అధ్యాయము చూడండి 14 జపన్య చూడండి
సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి సియోను నివాసులారా ఉత్సాహధ్వని ఉత్సాహముగా ధ్వని చేయండి ఇశ్రాయేలీలారా ఇశ్రాయేలీలారా జయధ్వని చేయుడి జయధ్వని చేయండి యెరూషలేము నివాసులారా యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి సంతోషించి గంతులు వేయండి తాను మీకు విధించిన శిక్షను తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు యెహోవా కొట్టివేయున్నాడు మీ శత్రువులను మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇశ్రాయేలుకు రాజైన యెహోవా ఆయన రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు మీ మధ్యన ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు మీకు అపాయము ఏమీయు కూడా సంభవింపదు సంభవింపదు ఆ దినమున జనులు మీతో ఇట్లందరు జనులు మీతో ఇట్లందరు యెరూషలేమా భయపడకుము భయపడకుము సియోను సియోను ధైర్యము తెచ్చుకొనుము ఏంటమ్మా ధైర్యము తెచ్చుకొను ధైర్యము తెచ్చుకొనుము నీ దేవుడైన తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన మిమ్ములను హర్షించును హర్షించుచున్నాడు సియోను నివాసులారా దేవుడే అన్నారు చెప్పండి బహుగా మీరు ఉల్లాసముగా ఉండండి ఆయన మీకు విధించిన శిక్ష ఆయన మిమ్ములను త్రోసివేసిన ఆయన సన్నిధిలో నుంచి మరలా తిరిగి తిరిగి మరలా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి శిక్షను మరలా తీసివేస్తున్నాడంట ఆ శిక్షను కొట్టివేస్తున్నాడు ఈ లోకములో ఆయన సన్నిధికి రావటానికి కూడా అర్హత లేని మనకు ఆ శిక్షను కొట్టివేసి సంతోషముతో ఆయన మన మధ్యలో నివాసము చేయటానికి సియోను నివాసులారా బహుగా మీరు సంతోషించండి ఉల్లసించండి మీ రాజు మీ మధ్యన నివాసము చేస్తున్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొడుతున్నాడంట ఇక సాతాను భయము మీకు ఉండనే ఉండదు కనుక దేవుడే మీ మధ్య ఉంటున్నాడు ఈరోజు మిమ్మల్ని మీరు సరిచేసుకుని దేవుని సన్నిధిలో మీరు తిరిగినప్పుడు ఆయన మీ కాళ్ళు చీకటి కొండలకు తగలకు మునిపి మిమ్మల్ని హెచ్చరిక చేసినప్పుడు ఆ మేఘములు ఎందుకంటే ఆ అంధకారమైన పరిస్థితి తిరిగి మరలా మీ మీదకి రాకకుండా ఆయన హెచ్చరిక చేసినప్పుడు మీరు ఎప్పుడైతే ఆయన మాట ఆయన తట్టు తిరిగారో ఆయన మీ వైపు తిరిగాడు ఆయన ఎప్పుడైతే మీ వైపును వచ్చి ఉన్నాడో ఆయన మీ మధ్యలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు కనుక ఏ భయము లేదు నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు ఆయన శక్తివంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించుచున్నాడు మీయందు సంతోషిస్తున్నాడు ఎప్పుడు చెప్పండి దేవుని తట్టు మనం తిరిగినప్పుడు ఆ మొదటి ప్రేమలో నిలబడినప్పుడు మొదటి ప్రేమ లేనప్పుడు దేవుని సన్నిధిలో అన్ని చీకటి జీవితాలే చీకటి బ్రతుకులే కనుక చీకటి మన మీదకి గాఢాంధకారంగా కమ్మినప్పుడు మనం ఏం మాట్లాడతాం ఏం చేస్తామో కూడా తెలియదు మన జీవితంలో అలాంటి బ్రతుకును మనం బతికి పరిస్థితులన్నీ కూడా ఆయన తారుమారు చేశాడు ఆ అంధకారమైన శిక్ష నుంచి ఆ గాఢాంధకారమైన శిక్షలో నుంచి మనకు విడుదల చేశాడు దేవుడే ఈరోజు మనతో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు మన మధ్య ఉండటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక మనం సంతోషించండి హర్షించండి దేవుడే మీకు తోడయ్యి ఉన్నాడు కనుక 20వ వాక్యాన్ని చూడండి అక్కడ
Akalamana. Akalamana. Meeru chuchuchundaga. Meeru chuchuchundaga. Nenu mimmanu. Nenu mimmulanu. Charalonundi rappinchi. Charalonundi rappinchi. Mimmanu samakuchina tarvata. Mimmulanu samakuchina tarvata. Mimmanu nadipintunu. Mimmulanu nenu nadipistanu. Nizamuga. Nizamuga. Bhoomi meedanunna. Bhoomi meedanunna. Janulandari drushtiki. Janulandari drushtiki. Nenu meeku khyatini. Nenu meeku khyantini. Manchi perunu tepintunu. Manchi perunu nenu. Tepintunu. Tepinchadanu. Ide Yehova vaku. Ide Yehova. Vaku. Vaku. Akalamana meeru chuchuchundaga nenu mimmanu. Charalonundi. Charalonundi. Ye bandakalu mimmulanu bandhinchayo. Ye sthitilo unnaro. Devudantunadu. Aa sthitilo nundi rappistadanda. Meeru elanti badallo unna, vyadillo unna, shodhanalo unna. Devudu manalanu vidipistanu antunadu. Aina sannidhilo. Manam eppudaithe. Aina tattu tirigamo. Devudantunadu. Aina sannidhilo meeku santoshanni, samadhananni. Kalakacheetame kaakunda. Sharalo nundi, bandakallo nundi. Meeku vidudala chesi. Meekunna chedda peruna aina. Kotti vestanu antunadu. Parvaledu ippudu bagane unnaru. Ippudu bagane unna idivariki paristhithulu veru. Ippudu paristhithulu veru. Ani devudu telijestadanna. Kanaka devudu manlanu. Goppa peru kalagajestanu antunadu. Aina janulu bhoomi meedanunna. Janulandari drushtikini nenu meeku. Goppa perunu nenu. Kalagajestanu. Devudu manaku. Aina manulanu avamana pariste. Aina sannidhini eppudaithe manam toligipoyamo. Appude manaku cheekati. Kammi vestundi. Aa rojuni. Mana bratukullo. Aneka shramalu aneka vedanalu untayi. Eppudaithe devuni sannidhilo. Manam nilabadi untamo. Aina oka stambhanga chesinappudu. Aina avaranalo nilabadinappudu. Appudu manchi peru manchi. Aina. మనకు శక్తిని కలగచేసినప్పుడు ఆయన మన మధ్యలో నిలబడినప్పుడు మనం ఎంతో దేవుని సన్నిధిలో ఉత్సాహంతో ఆనందంతో జీవించగలమని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎడల చూడండి, 1:2:1 తీసుకుందాం. చూడండి, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన ఆయన చేయునప్పుడు మిమ్మలను శ్రమపరుచున్న వారికి పరలోకములో నుండి దిగి వచ్చినప్పుడు దేవుని సువార్తనకు లోబడని వారు దేవుని సువార్తను వినని వారు ఈ లోకములో అనేక మంది ఉన్నారు. ప్రభువా ప్రభువాని దేవుని సన్నిధికి వెళ్తున్నారే కానీ వారిలో ఏమాత్రం కృతజ్ఞత లేని వారు అనేక మంది ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఆ సువార్త వారిని గద్దించినప్పుడు వారికి శిక్ష కలుగుతుందని తెలియపరిచినప్పుడు వినకుండా వారు ఇష్టానుసారంగా తిరిగే వారిని దేవుడు ఆ రోజు వారిని ఆయన సముఖము నుండి వెళ్ళగొడతాడంట. ఇంకా చెప్పేది వారికి ఇక బోధించే బోధ లేనే లేదు. వారికి ఇక ప్రకటించిన ప్రకటన ఆయన చేయనే చేయడేక. కనుకని ఆ సువార్తకు లోబడని వారందరినీ కూడా ఆయన ఏం చేస్తారు చెప్పండి, వారందరికీ కూడా ఆయన సముఖము నుండి పంపించి అలాగే సువార్తలో జీవించేవారు, నమ్మకముగా జీవించేవారు, దేవుని కొరకు నిలబడేవారికి ఆ రోజు దేవుని సముఖములో సంతోషము సమాధానాన్ని కలగజేస్తాడు. ఆ రోజు దేవుని సముఖములో వినని వారిని అనే సముఖము నుండి వెళ్ళగొట్టి వారికి శాంతి సమాధానాన్ని
आयन स्वार्थकु लोपड़िन वारिकी आ शांति समाधानो अनुग्रहिंचिनप्पुडु वारु एंतगानो दुःखपड़तारु देवुनिकि स्तोत्रमु हल्लेलूया कनुक देवुडु मनलनु एंतगानो प्रेमिंचि तन परिशुद्धमैन జీవితాన్ని మనకు ఇవ్వడానికి ఈ లోకములో మనకు అనేక మంది బోధకులను బోధించే వారిని ఏర్పరుచుకుంటున్నాడు. ఈ లోకములో దేవుని యొక్క సన్నిధిలో నిర్లక్ష్యతగా దేవుని మాటకు లోబడని వారిని గద్దిస్తున్నాడు. కనుక గద్దించి ఆయన వారికి మరలా మరలా శిక్ష కలగకమనిపోయి వారికి బోధిస్తున్నప్పుడు వినని వారికి శాశ్వతమైన శిక్ష విధించే సమయం ఆసన్నమయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎంతగానో ప్రేమించి తన ప్రేమను తెలియపరుస్తున్నాడు అండి. ఆయన సన్నిధిలో మనం అందరం నిలబడాలి అని, ఆయన సన్నిధిలో ఒక స్తంభంగా మిమ్మల్ని చేస్తాను అంటున్నాడు. నా మందిరములో నుండి ఎన్నడూ మీరు బయటికి వెళ్లకుండా నా రక్షణ మీకు సమీపముగా ఉంచుతున్నాను అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో లోబడాలి. దేవుని చిత్తాన్ని మనం ఎరిగిన వారిగా ఉన్నప్పుడే దేవుని యొక్క శాంతిలో ప్రవేశిస్తాం. ఆనాడు అనేక మంది బయలుదేరారే కానీ శాంతిలో వారు ప్రవేశించలేకపోయారండి. వారి ఆలోచనలే వారిని వెనక్కి లాగివేస్తాయి. కనుక మనం కూడా అలాంటి వారిగా కాకుండా దేవుని సన్నిధిలో ఆయన మనకిచ్చిన సంతోషాన్ని మనం అనుభవించాలి అండి. దేవుని సన్నిధిలో ఆయన వాక్యానికి సువార్తకు లోబడాలి. దేవునికి స్తోత్రము. అలాంటి జీవితం మనం అందరం కూడా అనుభవించాలని, దేవుని సన్నిధిలో శాంతి సమాధానం మనం కలిగి ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న. దేవుని వాక్యం దీవించునుగాక. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. నా పేరు లీలా అండి. నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది. మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నన్ను ఇలా అండి, నా పాప అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్. దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులు వేస్తూ ఉండేది, అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది. అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు. అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల నా భర్త దేవుని కంటే విశ్వాసే కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దు అంటారు. నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు. కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ నన్ను ఏమి తిట్టరు, నన్ను బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ. అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా హృదయం ఎంతో దుఃఖంతో నిండి ఉన్నది. నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు ఎన్నో ఆస్తులు, అన్నం, ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ ఎలా ఉంటే నాకు చాలా బాధ. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు. నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్. నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు, అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే. నా బిడ్డ బాగోవాలి ఏసయ్యా. నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారి ప్రార్థన, అమ్మ అయ్యగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు. ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు, ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబము నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడి మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు, ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం. అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు, నా కుటుంబం ఆశీర్వదించబడాలని, నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను. ముఖ్యంగా అమ్మగారి ప్రార్థన వల్ల, నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది. దేవుడు ఎంతో మేలు చేశాడు. దేవుడు చేసిన మేలుకి నేనేమి ఋణం చెల్లించలేను. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.
ప్రభు నామనకు స్తోత్రం పాస్టర్ గారికి నా వందనములు అమ్మగారికి కూడా నా వందనాలు మాది గుడివాడ శాంతబాయిమ్మ నా పేరు అబ్బాయి పేరు దావీదు కారం తీసుకొని వస్తుంటే సోటర్ నన్ను గుద్దింది దెబ్బ తగిలిన తర్వాత మూడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు మీ అమ్మ బతకదో మీ అమ్మ చచ్చిపోద్దని గ్యారంటీగా నేను చెబుతున్నా అని మా ముఖం మీదే చెప్పేసేసాడు అన్నీ మంచంలోనే దొడ్లోకి వెళ్ళినా కానీ అన్నీ నా పిల్లవాడు చేశాడు ఈ రకంగా ఒక పక్క పక్క కూడా ఏం శాసలేదు అసలు ఊరిని అట్ట పడేసి ఉంచుతమే కాలు కూడా నా కాలు పాంప్లెట్ దొరికింది మాకు ఆ పాంప్లెట్ తెచ్చి అమ్మ ఇది చదువుకో నువ్వు బాగుపడతావు అని మా పిల్లవాడు తెచ్చిచ్చాడు కట్లతో ఉండే వచ్చాయి ఇక్కడికి తర్వాత మూడో వారంలో కట్లు ఉప్పు తీసేసేసి ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పా మరి దేవుడు నాకు గొప్ప కార్యాన్ని చేశాడు మరి నేను అడ్డాడ కూడా 2 సంవత్సరాలు వెళ్ళా కానీ ఇంత మేలులు నాకు జరగలేదు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక దేవుడు వందనాలు నాన్నగారు వందనాలు అయ్యగారు కొన్నాడు అమ్మగారు కొన్నాడు నా పేరు లక్ష్మి కృష్ణలంక నుంచి వచ్చాను నా పాపకు మాటలు వచ్చేవి బాగానే చిన్నప్పుడు తర్వాత మా అబ్బాయికి 8 సంవత్సరాలు వచ్చినాడు మాటలు రావడం మానేసేవి మాటలు రానప్పుడు అయ్యగారు చర్చికి వచ్చానమాట అయ్యగారు చెప్పారు అయ్యండి మా అమ్మాయికి మాటలు రావట్లేదు అయ్యగారండి అందరూ ఎక్కడెక్కున్నారు ఇప్పుడు పాపకు 9 సంవత్సరం కూడా వచ్చింది అయ్యగారండి అన్న అప్పుడు అయ్యగారు బయట నుంచి లక్ష్మి రేపు నుంచి వస్తాయి వెళ్ళిపోయమ్మా అన్నారు ఆ రోజు ఆదివారం కదా సోమవారం నుంచి మా అమ్మాయికి మాటలు వచ్చాయి అలాగే మాకు ఇల్లు గురించి కూడా మేము కాలబడ్డు ఉండేవాళ్ళం కష్టం కాలబడిన కాలబడ్డు ఉన్నప్పుడు మాకు ఇల్లు లేవన్నమాట పాకలో ఉండేవాళ్ళని అప్పుడు అయ్యగారిని అడిగాము అయ్యగారండి మాకు ఇల్లు కంట్రకాలు ఇస్తామంటున్నారు ఎక్కడ వస్తాయి అయ్యగారండి అని చెప్పి అంతే అయ్యగారు అన్నారు లక్ష్మి నీకు కాలు రోడ్డు పక్కన దేవుడు ఇల్లు చూపిస్తున్నారు అని అన్నారు అది 9 నెంబర్ రోడ్డు పక్క ఇల్లే మాకు వచ్చింది మా కుటుంబంలో ఎన్నో కార్యాలు జరిగాయి నీ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది అక్క దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నాకు వందనాలు మా అమ్మమ్మ ఊర్లో మేము ఒక 3 ఎకరాలు కౌల్ చేసుకుంటున్నా అయితే అక్కడ గట్లు కొయ్యాలని వెళ్ళాము శనివారం ఆ రోజు నాకు బాగా గుర్తుంది ప్రేయర్కి రావాలి శనివారం ప్రార్థనకి ఎలా అయినా అందుకోవాలని మిట్ట మధ్యాహ్నం 12 ఇంటికి బయలుదేరాం ఇంటి దగ్గర నుండి 12 ఇంటికి బయలుదేరాము చేను దగ్గరికి వెళ్ళాలంటే కనీసం గంటన్న పట్టిద్ది అంత దూరం చేను అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాము చేను దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయింది మా అమ్మ నేను మీ ఇద్దరం వెళ్తున్నాం అయితే వెళ్ళాము అక్కడ చేను దగ్గరికి వెళ్ళగానే అయిపోయింది మా ఇద్దరు సీన్ అయిపోయింది అసలుకి ఏం చేయలేము అనిపించింది కానీ వెళ్ళాక మా అమ్మ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది ఎలా అంటే ఓపిక లేకుండా కింద పడిపోవటం కింద కూర్చోవటం నా వల్ల కాదంటాం మా అమ్మని చూసేసరికి నాకు భయం వేసింది సర్లే నువ్వు కూర్చో అమ్మా నేను చేస్తానని కొంచెం దూరం కట్టుంటే అది కోస్తున్నాను కోస్తుంటే చేయి తగ్గింది నాకు బ్లడ్ చూస్తే టెన్షన్ వచ్చేసింది ఫస్ట్ టెన్షన్ని తట్టుకోలేను ఇక బ్లడ్ని చూసేసరికి భయం వేసేసేసింది ప్రేయర్ చేసుకున్నా డాడీ ఏంటి డాడీ నాకు బ్లడ్ అంటే భయం డాడీ ఏంటని ప్రేయర్ చేసుకున్న తర్వాత గడ్డి తీసి ఆ రసాన్ని చేతి మీద పోసుకుంటే బ్లడ్ ఆగిపోయింది కొంచెంసేపు కోసిన తర్వాత ఇంటికి వెళ్దాం రామా అంటే నువ్వు నడువు నేను వస్తాను అంది సర్లే కదా నీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మ అలానే నడుస్తూ ఉంది నేను అలానే నడుస్తూ ఉన్నా నుండి ఒక్కసారిగా గుండె స్పీడ్ కుట్టేసేసుకోవడం కళ్ళు కనపడకుండా బ్లాక్ అయిపోవడం కళ్ళు తిరిగిపోవడం ఒకసారి ఇలానే 2013లో నాకు ఫీవర్ వచ్చింది అది బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ వచ్చింది అప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చెప్పారు సేమ్ అలానే ఇలా జరిగేసరికి నాకు భయం వేసింది డాడీ ఏంటి నా కళ్ళు తిరుగుతున్నాయి నేను పడిపోతాను మా అమ్మ ఇలా ఉంది మా అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయానంటే మా అమ్మ ఇంకా తట్టుకోలేదు కానీ నా విషయంలో చాలా ఇదిగా ఉండిద్ది ఎలా ఇంటికి వెళ్ళాలి ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి చుట్టూ చూస్తుంటే ఎవరూ లేరు ఫోన్ చేయడానికి ఫోన్ లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు 5 నిమిషాలు అలా కూర్చొని ఆ నీళ్ళు అవతల చేలు ఉండండి ఇవతలకి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళలో అలానే కూర్చొని ప్రేయర్ చేసుకున్నా ఒక 5 నిమిషాలకి నాకు కొంచెం బలం వచ్చింది ఇలా అలానే దేవుడు పాటలు పాడుకుంటా అమ్మ నేను ఇద్దరికి అమ్మ నాకు నేను అమ్మకి పద అని చెప్పుకుంటా ఇంటికి వెళ్ళాము ఎలాగైతే ఇంటికి రావడానికి శక్తి ఇచ్చాడు సజీవ లెక్కలో ఇప్పుడు నేను ఎలా ఉన్నా అంటే అది దేవుడిచ్చిన ఉచిత కృప ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక
అలాగే నా తండ్రి గురించి ప్రార్థన చేయండి. నేను మా అన్నయ్య మా అమ్మ వస్తున్నాం, అలాగే నా తండ్రి కూడా ఇక్కడికి రావాలని. ఈ సన్నిధికి వచ్చాకైతే నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయి. నా తండ్రి కూడా తాగుడు మానేస్తున్నాడు, చాలా తగ్గించాడు, చాలా వరకు అంటే చాలా తగ్గించాడు. ఇంతవరకు తాగొస్తే కొట్టుకునేవాళ్ళు, రక్తపాతాలు అయ్యాయి, కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు. తిట్టడం కూడా తగ్గించాడు, మొత్తం తాగుడు అనేది పూర్తిగా మానేసి నా తండ్రి కూడా ఈ సన్నిధిలో నిలబడాలని, నా కుటుంబం మొత్తం ఈ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబానికి సరి జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక.